20 సంవత్సరాలు పూర్తయిన భూములపై సంబంధిత రైతులకు యాజమాన్య హక్కులు కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ కేబినెట్ సమావేశంలో వెల్లడించిన కీలక నిర్ణయం ప్రతి ఒక్క పౌరుడు హర్షించదగ్గ విషయమని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మారుతిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వద్ద ఉన్న తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మారుతిరెడ్డి మాట్లాడారు. గతంలో రైతులు తమకు కేటాయించిన ప్రభుత్వ భూములు అనుభవించిన మినహా వాటిని అమ్ముకునే హక్కులు లేవు. 1954 కి ముందు కేటాయించిన భూములను మాత్రమే అమ్ముకునే హక్కు ఉండేది. తర్వాత ఏర్పడిన ప్రభుత్వాలు గతంలో తమకు కేటాయించిన భూములను అమ్ముకునేందుకు హక్కు కల్పించాలని పలు జిల్లాల్లో రైతులు, జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు కోరుతున్న నేపథ్యంలో నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సరికొత్త కీలక నిర్ణయం తీసుకోవడం మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాలు నేటికి అమలవుతున్న దాన్ని సవరించి రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల తాను ఏ పార్టీ వాడినైనా సరే నిజంగా సంతోషించే మొదటి వ్యక్తిని అవుతానన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు ఏ ప్రభుత్వాలు చేసినా వాటిని మనస్ఫూర్తిగా సమర్థిస్తానని పేర్కొన్నారు. ముఖ్యంగా పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలకి నా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు ఒక పెద్ద పండుగ లాంటి రోజు. నేను పొద్దున్నే లేచి ఈరోజు సాధారణంగా నేను మూడు పేపర్లు చదువుతాను, ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి. సాక్షి పేపర్ చూసిన రోజు ఈరోజు నాకు అత్యంత ఆనందంగా అనిపించింది. భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో యావత్ ఆంధ్ర ప్రజలకి, ఈ 13 జిల్లాల ప్రజలకి ఒక బానిసత్వం నుంచి విముక్తి కల్పించే ఒక ప్రయత్నం జరుగుతుంది ప్రభుత్వం తరఫున అని చెప్పేసి నాకు చాలా ఆనందం ఉంది. అందులో సారాంశం ఏంటంటే, సాక్షి పేపర్లో నేను చూసిన విషయం డీసీ ల్యాండ్కి సంబంధించి, ప్రభుత్వ భూములకు సంబంధించి అమ్ముకోవడానికి హక్కులు కల్పించి రైతులకు శాశ్వతమైనటువంటి హక్కులు కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఆ సాక్షి పేపర్లో ఉన్నటువంటి సారాంశం. ఇది ఎంత గొప్ప విషయం అంటే, దీన్ని చాలా లోతుగా మనం అధ్యయనం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. 1954 పూర్వం ఏవైతే భూములు ఉన్నాయో అవి అమ్ముకోవడానికి వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం, గత ప్రభుత్వాలన్నీ ఒక చట్టం ఉంది, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన చట్టం. 54 అంటే 54 పూర్వం ఏవైతే అసైన్ చేశారో బ్రిటిష్ వాళ్ళు మ్యాక్సిమం అసైన్ చేసినటువంటి భూములన్నీ అమ్ముకోవడానికి హక్కులు ఉన్నాయి. తర్వాత 54 తర్వాత 1947 భారతదేశానికి స్వతంత్రం వస్తే ఈ రోజు వరకు దాదాపు 70 సంవత్సరాల పైచిలుకు కావస్తా ఉంది. ఈ రోజు వరకు ఏ ఒక్క భూమి కానీ రైతుల చేతిలో లేదు, అంటే ప్రభుత్వం చేతిలో ఉంది. ఈ భూమి ప్రభుత్వం చేతిలో ఉంది, రైతులకి